అది కులాల గురించి ఎక్కువగా మాట్లాడదు ఈ ప్రపంచంలో ఎవరన్నా రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అది నువ్వే అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు నీ బాస్ మాట్లాడేవాడు కులాల గురించి, చంద్రబాబు నాయుడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కులాల గురించి. ఇంతకుముందు నీ బాస్ మాట్లాడేవాడు, ఈ తర్వాత నువ్వే మాట్లాడుతున్నావు కులాల గురించి. ఈ ప్రపంచంలో అంత ఎక్కువ సార్లు అంత దారుణంగా మాట్లాడేది కుల మతాల గురించి నువ్వు ఒక్కడవే. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అంత నిస్సంకోచంగా నిస్సిగ్గుగా మాట్లాడు. అదే చెప్తున్నాను కదా, కులాల గురించి ఆయన కాపులు పెద్దని పాత్ర వహించాలంటాడో, లేదా కులం లేని సమాజాన్ని నేను చూడాలంటారో. కాపులు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కాపులు కులస్తులు అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఎవరికి చేసుకుంటే మంచి జరుగుతుందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు. అంత అమాయకులు ఎవరు లేరు ఈరోజు రాష్ట్ర ప్రజల్లో. అదే చెప్తున్నాను కదా, శాచురేషన్ పద్ధతి మీద 160,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లోకి వెళ్ళడం తట్టుకోలేకపోతున్నాడు ఈ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కానీ. పేద ప్రజలు పిల్లలు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తట్టుకోలేకపోతున్నారు. పేద ప్రజలు పిల్లలు మంచి ఫ్యాన్స్ కింద మంచి బెంచ్ల మీద మంచి డ్రెస్ వేసుకొని మంచి బ్యాగులు పట్టుకుని స్కూల్కి వెళ్ళడం వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్లని పెద్దోళ్ళు చేయాలి, పేద ప్రజలకి పేదవాళ్ళకి అన్యాయం చేయాలి. మా పరిస్థితి అది కాదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న పరిస్థితి అది కాదు. ఈ రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూ తీసుకెళ్తున్నారు జగన్ అన్న. అదే పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడతారండి, ఆయనకి ఒక్క సీటు కూడా లేదు కదా, ఆ విధంగా మాట్లాడుతుంటారు అలాంటి మాటలు అన్నీ. ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా లేడు, మాట్లాడితే నేను ఎందులోని విలీనం చేయను, ఎందులోని విలీనం చేయను నా పార్టీని అంటాడు. నువ్వు ఎందులో విలీనం చేయడానికి, నీ దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎంపీ ఉన్నాడా నువ్వు విలీనం చేయడానికి?